हाय फ्रेंड्स हेलो फ्रेंड्स मन गुत्ति बीरकायला तैयार चेसुकोलो चूद्दाम। कड़ाई पेट्टुकोनी कोंचेम आयिल वेसुकोनी कोंचेम जीलकर्र वेसुकोनी जीलकर्र वेगुतुंटे कोंचेम पसुपु वेसुकोनी ఒక పావు గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు అండి। పావు గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు ఇప్పుడు ఆ శనగపప్పుని యాడ్ చేసుకోవాలి। శనగపప్పు ఆయిల్ లో ఫ్రై అవుతూ ఉంటదండి। ఒక 2 నిమిషాలు ఫ్రై అవనివ్వాలి। అలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలండి। ఉల్లిపాయ ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి। నా దగ్గర చాపర్ ఉంది, నేను చాపర్లో వేసుకున్నానండి। మీ దగ్గర చాపర్ ఉంటే చాపర్లో వేసుకోవచ్చు, లేదంటే చిన్న కట్ చేసుకోండి। బీరకాయల్ని తోలు తీసి ఇలా నాలుగు రెండు దిక్కులు నాలుగు నాలుగు గాట్లు పెట్టుకోవాలి। ఇప్పుడు ఆ ఉల్లిపాయ తురుములో ఈ బీరకాయలు వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి। ఒకసారి మంచిగా కలుపుకోవాలి। ఉల్లిగడ్డ తురుమంతా బీరకాయ ముక్కలకి పట్టాలి। అలా వేసాక మనకు తగినంత కారం ఉప్పు రుచికి సరిపడ కారం ఉప్పు వేసుకోవాలి। ఉప్పు కారం వేసుకున్నాక ఒకసారి మళ్ళీ బీరకాయని కలుపుకోవాలి। ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి। బీరకాయలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి। మరి అలానే బాగా వాడకూడదు, వాటర్ మీడియం పోసి కొంచెం సేపు ఉడికించుకోవాలి। గరం మసాలా యాడ్ చేస్తున్నానండి కొంచెం। గరం మసాలా వేసాక ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి। ఇలా నీళ్ళ మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి। ఒక 10 నిమిషాల తర్వాత గ్రేవీ రెడీ అయింది చూడండి, కానీ ఇంకా బీరకాయ ఉడకలేదు, కొంచెం సేపు ఉడకనివ్వాలి। మనకి గ్రేవీ కనబడుతుంది చూడండి, ఇంకా కాసేపు ఉడికించుకోవాలి। మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి। మరీ హై ఫ్లేమ్ మీద పెడితే వాటర్ అంతా తొందరగా ఇంకిపోయి కర్రీ అనేది మాడిపోతుంది। మీడియం ఫ్లేవర్ మీద ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి చూడండి। చూడండి ఇలా వచ్చింది, ఇప్పుడు బీరకాయ ఉడికింది, గ్రేవీ కూడా చూడండి ఎలా ఉందో। ఇంతే సింపుల్ అయిపోయిందండి బీరకాయ గుత్తి, ఎంతో టేస్టీగా